प्रभु में तो తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేములకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరిగి ప్రయాణమయ్యిరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరయ్యిరి. యేసు యాత్రికుల సమూహంలో ఉండనని భావించి ఒకనాటి ప్రయాణం కొనసాగించింది. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలను వెతుకన ఆరంభించారు. వెదకి వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు ఉమ్మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు చేసింది? నీ తండ్రియు నేను విచారముతో నిన్ను వెతుకుచుంటిమి అని. మీరు నా కొరకు ఏలాగెదికిదిరి? నేను నా తండ్రి పని మీద ఉండవాలనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహించలేకపోయేది. అంతట యేసు వారితో, నజరేతు నాకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున బదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్చు దేవుని అనుగ్రహమును ప్రజల ఆధారాభిమానములను పొందుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. మీ ఇళ్లలో, మీ కుటుంబాలలో పెద్ద మాట్లాడుకునే సందర్భంలో పిల్లలను మీ దగ్గర ఉంచుతారా? మీరు సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన ఎప్పుడు వస్తారు ఇంటికి, ఎప్పుడు అడగాలని వేచి ఉంటారు. చూసావా ఆ రోజు ఏం చేస్తావు? పిల్లవాడు ముందుగా అన్నం పెట్టి నిద్రపో నిద్రపో చెప్పి వాడు నిద్రపోస్తారు. ఎందుకని? ఆయన రాగానే అడగాల్సిన చాలా ఉన్నాయి, తిట్టాల్సిన చాలా ఉన్నాయి. అందుకని ముందుగా మీ ఇద్దరు మాట్లాడుకుంటే చిన్నపిల్లలను పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయం ఒకటే కాదు, మిగతా విషయాలు కూడా కుటుంబానికి సంబంధించిన విషయాలను మనం నిజంగా మాట్లాడుకున్న సందర్భంలో పిల్లలందరం కూడా పక్కన పెడతాం, వాళ్ళు లేకుండానే చూస్తాం. ఒకవేళ మాట్లాడుకుంటున్నా కానీ ఏమంటారు, ఎన్ని పిల్లలు ఉంటే ఏందా మాటలు అంటారు లేదా, పిల్లలు ఉంటే ఏందా మాట మాట్లాడతారు ఇది కాదు అని చెప్తారు. అంటే పెద్దవాళ్ళ విషయాలలో చిన్నపిల్లల్ని దోచడం కానీ చిన్నపిల్లలను కూడా తీసుకురావటము మంచిది కాదు. నీవు నేను మాట్లాడే మాటలు వాళ్ళు వినకూడదని వాళ్ళని దూరంగా పెడతాం. రెండవది, సంఘ పెద్దలు కానీ గుడి పెద్దలు కానీ సమావేశం ఏర్పాటు చేస్తున్నప్పుడు, ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు మాత్రమే వస్తారు. వాళ్ళతో పాటు కొంతమంది వత్తాసుపలికి వాళ్ళు ఉంటారు, వినాలి చెప్పాలి అని ఆశతో ఉన్న వాళ్ళు కొంతమంది వస్తారు. అంతేకాని చిన్నపిల్లలను కూడా పిలుస్తారా? మీటింగ్కి యువకులను పిలుస్తారా? లేదే ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లల్ని పిలుస్తారా? లేదు. ఎందుకని? వీళ్ళు మాట్లాడుకునే విషయాలు లేదు. క్రిస్మస్ వస్తుంది, లేదా ఊరి పండుగ వస్తుంది, గుడి పండుగ వస్తుంది, సెమీ క్రిస్మస్ వస్తుంది, ఏమి చేయాలి ఎలా చేయాలని వీరు కూర్చొని మాట్లాడుకునే ఆ సందర్భంలో చిన్నపిల్లలు రాకుండా చూసుకుంటారు. వినకూడని విషయాలు కొన్ని ఉంటాయి, అందుకని పిల్లలకు దూరంగా పెట్టారు.
ఒకటి మీ ఇంట్లో మీరు మాట్లాడుకునేటప్పుడు మీ పిల్లలను దూరంగా పెట్టి మీరిద్దరే మాట్లాడుకుంటారు. రెండవది సంఘానికి వచ్చేటప్పుడు కూడా సంఘం పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. పెద్దవాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటే దాదాపుగా పిల్లలు మొత్తాన్ని ప్రక్కన పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు లేనప్పుడే మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. ఇక మూడవది గురువుల సమావేశం జరుగుతుంది అనుకోండి, ఫాదర్లందరూ కూడా మీటింగ్ లో ఉన్నారు, ఆ మీటింగ్ మీరు వెళ్తారా, మిమ్మల్ని పిలుస్తారా పిల్లవారు? ఒకవేళ ఆహ్వానిస్తే అప్పుడు ఆ టాపిక్స్ వేరుగా ఉంటాయి, మాట్లాడుకోవాల్సిన వేరుగా ఉంటాయి. ఒకవేళ మీటింగ్ మాకు మాత్రమే అన్నారనుకోండి మీరు రాకూడదు, మా విషయాలు వేరుగా ఉంటాయి, మేము డిస్కస్ చేసుకునేవి, మేము వాటి గురించి రోజుగా ఆలోచన చేసేవి వేరుగా ఉంటాయి, అవి మీకు అర్థం కావు. అంటే ఏమిటి, స్టేజీ మారే కొద్ది పిల్లలకి కానీ పెద్దలకు కానీ పర్మిషన్ ఉండదు, కొన్ని కొన్ని విషయాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు తప్పిపోతే కర్ణాలు బోర ఊదుకుంటా ఉండాలి, ఏడుస్తూ ఉండాలి, నచ్చరు పెడుతుంటా ఉండాలి, ఈయన వేద బోధల దగ్గరికి అలా వెళ్ళగలిగాడు, వాళ్ళ డిస్కషన్లో ఈయన పాల్గొన్నాడు, వాళ్ళు చెప్పటం ఈయన వినటం, మళ్ళీ ఈయన ప్రశ్నించడం, వాళ్ళ సమాధానం చెప్పటం, ఇదంతా ఎలా జరిగింది? ఇంట్లో మీటింగ్ నువ్వే నీ పిల్లవాడిని పిలవవే, సంఘంలో మీటింగ్ నువ్వే నీ పిల్లల్ని పిలవవే, యూత్ని పిలవవే, పిల్లల్ని తీసుకుని రావే, పెద్ద పెద్ద మీటింగ్లో ఎవరు వాళ్ళే ఉంటారు కానీ మిగతా పిల్లల్ని పిలవరు కదా. తిప్పి తిప్పి కొట్టి 12 సంవత్సరాల ప్రభుకి, అంతేనా? 12 సంవత్సరాల పిల్లవాడు వేద బోధకుల మధ్య కూర్చుండి వాళ్ళు చెప్పిన వింటూ వాళ్ళని ప్రశ్నిస్తూ ఎలా కుదురుతుంది? కుదురుతుందా? ఖచ్చితంగా కుదరదు. మరి ఎలా కుదరదు? అర్థమవుతుందా మీకు? దీని గురించి రెండు చెప్తాను, అవి బైబిల్ ఉన్నాయి కాదు, మనం ఆలోచన చేస్తే మన ఇమాజినేషన్లో ఏమి చదువుకుండొచ్చు అనేది. మొదటిగా ఏమిటంటే, ఎలిజబెత్మ్మ మరియమ్మ ఇద్దరు కూడా బంధువులు, అవునా కదా? చుట్టాలైన వాళ్ళు మరియమ్మ ఎలిజబెత్మ్మ బంధువులా కాదా? బంధువులు వాళ్ళు. ఎలా బంధువులు? దేవదూత వచ్చి మరే తల్లిదండ్రులకు నీ చుట్ట మగు ఎలిజబెత్మ్మను చూడుము చెప్పిందా లేదా? చెప్పకపోతే చెప్ప, కనీసం తలకాలన్నా ఓపెన్ లేదు, అలాగే చూస్తున్నారు, ఇట్లాగే చూస్తున్నారు, ముందు చూస్తున్నారు, సంతోషం, నిద్రపోవడం చూస్తున్నారు, అన్ని సంతోషం, సమాధానం కూడా చెప్పండి, లేదా తలకాలన్నా ఓపండి. వాళ్ళిద్దరు బంధువులా కాదా? బంధువులు. ఎలిజబెత్ గారి భర్త జక్రయ్య గారు ఏ పని చేసేవాళ్ళు? మా యాజక పని చేసేవాళ్ళు, యాజక పని చేసేవాడు. నా ఆలోచన ఏమిటంటే, వీరిద్దరు కూడా బంధువులు, ఎలిజబెత్మ్మ జక్రయ్య కుటుంబము, యేసేపు మరియమ్మ కుటుంబాలు బంధువులు. వీళ్ళు ఎప్పుడు కూడా వీరు ఎప్పుడన్నా గుడికి వెళ్తే పిల్లలను తీసుకొని వెళ్తారు, పిల్లలను తీసుకొని వెళ్తారు. అలా ఈ పిల్లలు కూడా బాప్తిజం యోహాన్ని కానీ ఏసయ్య కానీ తల్లిదండ్రులతో పాటు ప్రతి సంవత్సరము ప్రతిసారి గుడికి వెళ్ళేవాళ్ళు. అది ఒకటి. ఇందులో రెండోది ఏమిటి, జకరియ గారు యాజకుడు కాబట్టి ఆయనకి గుడిలో ఎక్కడైనా పర్మిషన్ ఉంటుంది, అవునా కదా? ఒకవేళ మీరు నా ఇంటికి వచ్చారనుకోండి, బంగ్లాకి వచ్చారనుకోండి, మీరు డైరెక్ట్గా నా డైరీ ఫాల్లోకి వస్తారా? రాదు, ఉపదేశం మాత్రం వస్తారు. ఎందుకని, అపరిచయం వేరు, ఆ చనువు వేరు, కలిసి పనిచేస్తున్నాను కాబట్టి రాగానే రా లోపల కంటారు, వస్తారు, కూర్చుంటారు, తింటారు, అవునా? బిషప్ హౌస్ వెళ్ళాననుకోండి, నేను వెళ్ళిన విధిగా మీరు వెళ్ళగలరా? మీరు బయట బిడ్డ దగ్గర కూర్చుంటారు, నేను డైరెక్ట్గా గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోతాను, వాళ్ళతో మాట్లాడుకుంటాను, డైనింగ్ హాల్కి వెళ్ళి టీ కూడా తాగవచ్చు, రెస్ట్ కావాలంటే గెస్ట్ రూమ్లో పడుకోవచ్చు, ఇంకా మిగతా విషయాలు ఉంటే ఆ రూమ్ టీ రూమ్ కూడా వెళ్ళవచ్చు. నాకున్న సముద్రము మీకుండదు, ఉపదేశం ఉన్న సముద్రం నా దగ్గర మీకుండదు.
అలాగే జకరియా గారికి ఉన్న స్వతంత్రము మిగతా వాళ్ళకి ఉండదు. ఎందుకంటే ఆయన సౌండ్ గారు, ఆయన యాజకుడు, ఆయనతో పాటు భార్య పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా పర్మిషన్ ఉంటుంది. గుడిలో అన్ని వైపులు వెళ్ళటానికి, అన్ని గదులు చూడటానికి, అన్ని కూడా చూడటానికి పర్మిషన్ ఉంటుంది. అందుకే నా ఆలోచన ఏమిటంటే వీళ్ళు ప్రతిసారి తరచుగా దేవాలయం వెళ్లే కుటుంబాలు కాబట్టి, అందున యాజక కుటుంబం కాబట్టి, ఆ సన్నిహితముతో ఆ బంధముతో యేసయ్య వేద బోధకుల దగ్గరకు కూడా వెళ్ళగలిగారు. ఆ యెరూషలేము దేవాలయంలో బాధలు ఉంటాయి, ఎవరు ఎటు పక్క ఉండాలి, యూదులు ఎలా ఎక్కడ కూర్చోవాలి, యూద ఏతరులు ఎక్కడ కూర్చోవాలి, యూదులలో స్త్రీలు ఎక్కడ కూర్చోవాలి, వాళ్ళు వచ్చి మళ్ళీ మొబైల్ కూర్చోడానికి వీలేదు, వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, అర్చకుడు ఎక్కడ కూర్చోవాలి, పరిశీలి ధర్మశాస్త్ర బోధకులు ఎక్కడ కూర్చోవాలి, ఈ వేద పండితులు ఈ భావం ఎక్కడ కూర్చోవాలని రకరకాల ప్రకారములు ఆకారం ఉంటాయి. అందుకనే నా ఉద్దేశ ప్రకారం ఏమిటంటే జకరియా గారు ఎక్కువ వెళ్ళగలిగితే అలా పిల్లలు వెళ్ళేవాళ్ళు, ఆ పరిచయం మిగతా యాజకులతో ఉంటుంది. అవునా కదా? ఆ ఉద్దేశంతో అంటే ఆ పరిచయంతో ప్రభువు ఆ గది వరకు వేద బోధకులు ఉండే దగ్గర కూడా వెళ్ళగలిగి ఉంటారు అనేది నా యొక్క ఉద్దేశం. ఇందులోనే రెండో పాయింట్, వీళ్ళు కనుక వద్దు అంటే ఏమయ్యాయి? ఏసే వస్తున్నాడు, పిల్లవాడు వస్తున్నాడు, వేద బోధకుల దగ్గరకు వస్తున్నాడు, కూర్చున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, ఆయన మధ్యలో ఏదో మాట్లాడుతున్నాడు. వీళ్ళు కనుక రోజు అంటే ఏమయ్యాయి? బయటకు వెళ్ళరా అంటే ఏమయ్యాయి? కూర్చునేవాడు అంటా లేదు. అదే మనం గమనించాలి, అదే మనం గమనించాలి. పిల్లవాడికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రాముఖ్యత ఇవ్వాలి. మీరు మాట్లాడుకునే కొన్ని కొన్ని ఉంటాయి, అవి కూడా వినాలి వాళ్ళు. మీ కుటుంబ పరిస్థితి ఏమిటి, మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఎక్కడ ఏమి తగ్గించుకోవాలి, ఎలా ఉండాలి, అవి కూడా పిల్లలకి చెప్పాలి. మీరు కూర్చోబెట్టుకొని వివరించాలంటే కూర్చోబెట్టుకొని వివరించాలి, ఖచ్చితంగా వింటారు. ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, టీవీ రిమోట్లు ఉన్నాయి, స్మార్ట్ టీవీలు ఉన్నాయి, కంప్యూటర్ ఉంది. నీకంటే నీ పిల్లవాడికి ఎక్కువ తెలుసు, నీకంటే నీ పిల్లవాడికి ఎక్కువ తెలుసు, దాని పిన్ ఎలా తీయాలో కూడా తెలుసు. నువ్వు నిద్రపోతున్నావు అనుకోండి, నీ తమ్మ తీసుకెళ్ళి మీ బొడ్డులో తీసుకెళ్ళి సైలెంట్గా పెడతారు, అక్కడ నిన్ను అడగరు, అలా తెలుసు. నేను లేక పడుకోలేదు, అందుకే నెంబర్ పెట్టుకోండి ఈజీగా. తమ్మ పెట్టున్నారు అనుకోండి, నిద్రపోతాం చల్లగా చేసి అలా పెట్టున్నారు అక్కడ, అంత తెలియదు వాళ్ళ పిల్లలు. చెప్పు తెలియకపోతే నువ్వు పోయి అడుగుతున్నావే, టీవీ రిమోట్ గురించి తెలియకపోతే అడుగుతున్నావే, కంప్యూటర్ గురించి నువ్వు అడుగుతున్నావు పిల్లవాడిని, అంటే నీకంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. నువ్వు అడిగితే చెప్తాడు పిల్లవాడు. పిల్లల కథను పక్కన పెట్టకండి, పిల్లల కథ తెలియదు కానీ దూరం పెట్టకండి మీ పిల్లలు. మనకంటే తెలియదు వాళ్ళు. ఇప్పుడు వస్తున్న ఈ తరం ఏమిటంటే ఐక్యూ అంటారు, ఈ మేధస్సు మనకంటే ఎక్కువ డెవలప్తో వస్తున్నారు, రావడంతోనే సెల్ ఫోన్ వాళ్ళకి. చిన్నపిల్లలు కూడా సెల్ ఫోన్ అంత మేధస్సు పెరిగిపోయింది, మనకు అర్థం కాదు వాళ్ళు ఏం చేస్తారు. వాడే డౌన్లోడ్ చేసుకుంటాడు, వాడే ఆడుకుంటాడు, నువ్వు తింటావు చెప్పి వాడే మన డిలీట్ చేసేసి ఏం లేదని నీకు ఇస్తాడు, అంతే అంతే అయిపోయింది. నువ్వు మాట్లాడదాం అనుకోవాడు తుప్పడు ముసుకేసుకుంటాడు నైట్ పూట. ఇంటర్మీడియట్ వాళ్ళు, టెన్త్ క్లాస్ డిగ్రీ వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు పోతావు అయ్యి మాట్లాడదు నిద్రపోని చెప్పి లైట్ ఆఫీస్ వస్తావు, వీళ్ళు ఏం చేస్తాడు తుప్పడు ముసుకేసుకొని లైట్ ఎల్లా వస్తూ ఉంటాడు. నువ్వు దూరంగా చూసేవనుకో ఆ దుప్పట్లో దిగే కాదు తిరిగి, నువ్వు వచ్చి అడిగేవనుకో వెంటనే మార్చేస్తాడు, కథ అంతా వేరుగా ఉంటుంది. నువ్వు చూడలేదు ఇంకా వాడు ఏం చేశాడు ఏం మాట్లాడాడు నీకు తెలియదు, అంటే ఒక్క సెకండ్లో మొత్తం మార్చేస్తాడు, అంత తెలియదు ఉంది పిల్లల దగ్గర. నేను చెప్పేది ఏంటంటే ఆ వేద బోధకులు కూడా యేసయ్యను ఆహ్వానించి వాళ్ళ మధ్య కూర్చుండ పెట్టుకొని ప్రశాంతంగా వింటున్నారు. వింటున్నారు అంటే స్థితి చూడండి, వినిపించుకుంటున్నారు ఆయన చెప్పింది, అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారంటే యేసయ్య గొప్పవాడు, ఈ పిల్లవాడు ఎదురు మాట్లాడుతున్నాడు గొప్పది, మనకు తెలియని విషయము మనకు వివరిస్తున్నాడు అని ఆ యేసయ్యకి స్థానం ఇచ్చారు వాళ్ళ మధ్య. అది గొప్పతనం. పిల్లవాడిని తిరస్కరించలేదు, బయటకు పంపించలేదు, ఎదురు నువ్వు మాట్లాడి వెళ్ళిపో అని చెప్పలేదు, స్థానం ఇచ్చారు చూడండి. అలా నువ్వు కుటుంబంలో నీ బిడ్డకు నువ్వు స్థానం ఇవ్వాలి, ముందు ప్రేమించు, ఆ తర్వాత గౌరవించు,
నీకు కూడా స్థలం ఉందయ్యా, నీ కూడా నువ్వు చెప్పు, నీ ఆలోచన ఎలా ఉన్నాయి, నీ కోరికలు ఎలా ఉన్నాయి చెప్పు అని నువ్వు అడుగు. ఖచ్చితంగా వివరిస్తాను. ముందు నీ కుటుంబంలో నీ బిడ్డ స్థానం ఇవ్వు, అప్పుడు నిజమైన తల్లిదండ్రులు ఉంటారు. అలాగే ఈ పిల్లలకు కానీ యువకులకు కానీ మనం సంఘంలో స్థానం ఇవ్వాలి. నువ్వు మాట్లాడుకుంటున్నావు పెద్దలుగా, నువ్వు మాట్లాడుకుంటున్నావు తెలిస్తే తప్పేంటి, అందులో సీక్రెట్ ఏంటి? అవునా కదా, ఈ సంఘం గురించి నువ్వు మాట్లాడేది, సంఘ విషయాలను ఇక్కడ అన్ని కూడా మాట్లాడుకుంటున్నావు, ఎలా చేయాలి చేస్తే బాగుంటుందని. నీకు తెలిసిన అవగాహన వేరు, వాడిని తెలిసింది వేరు. వాడిని అడిగితే ఆ వీర్తులు వాళ్ళు నువ్వు తీసుకురాగలిగితే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెప్తారు, తొందరగా అయిపోతే పనులు. తప్పేంటి? తప్పే ఉండదు. అందుకనే అందరూ ఉండాలి. కుటుంబం అంటే పెద్దలు చిన్నలు ఉండాలి, సంఘం అంటే సంఘంలో కూడా ప్రతి ఒక్కరికి స్థానం ఉండాలి. అదే వేద బోధకులు చేస్తున్న పని. ఏసయ్యకి స్థానం ఇచ్చారు. అది గమనించి మన కుటుంబంలో మన పిల్లలను మంచిగా పెంచడానికి ప్రయత్నించేద్దాం. నలభై ఎనిమిదో వచ్చిన అప్పుడు తల్లి ఆయనతో, కుమారా ఎందులో ఇట్లు చేసి నీ తండ్రి నేను ఒకవేళ మీ కొడుకులు మీ మాట వినకుండా పట్టకపోతే ఏం చేస్తారు చెప్పండి? మీ పిల్లలు మీ మాట వినకుండా పట్టకపోతే ఏం చేస్తారు? చల్లగా విసి చాచి పట్టరు. అవునా? ఏం కదరా ఏం కదరా ఎస్ దగ్గరకు వచ్చిందా ఆగి పట్ట పట్ట పట్టకుండా నాకు దిగుతారు. అవునా? పట్టండి. మరీ తల్లి కొట్టిందా? కొట్టుంటే ఖచ్చితంగా రాసేవాడు, కొట్టుంటే ఖచ్చితంగా రాసేవాడు. బాగుంది, బాగా చేసుకుంటే ఎవరు తినడానికి హ్యాపీగా ఉండేవాడు. నేను కూడా మరీ తల్లి కొట్టలేదే, 3 రోజులు వెతికింది, అన్నం తిన్నదో లేదో తెలియదు, ఎంత కోపం ఉందో తెలియదు, ఏమైపోయాడో తెలియదు. అది పెద్ద తిరణాల అది మైపు లేవు అన్నం చేయడానికి. పలానా అబ్బాయి తప్పిపోయాడు రండి అని చెప్పడానికి అప్పుడు మైపు లేవు. ఏం చేయాలి? ఎవరిని అడుగుతాము? ఈయన పెద్దవాడా లేదు పిల్లవాడు. అటువంటి పిల్లవాడు తప్పిపోతే కనపడిన తర్వాత ఎక్కడ పోయేవరా మమ్మల్ని ఉండక, మాతో ఉండకుండా ఏంది వేషాలు అని చెప్పి ఖచ్చితంగా కొట్టుకుంటారు. మీరైతే పట్ట 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 తీయకుండా ఏసు ప్రభు కూడా. అవునా? అంటే మరే తల్లి గురించి నేర్చుకోవాలి. బిడ్డను కొట్టడం అని కొట్టకూడదు. అవునా? నువ్వు క్రమశిక్షణగా ఉన్నప్పుడు, నువ్వు విలువల ప్రకారం ఉన్నప్పుడు, నువ్వు మార్చుకోవాలన్నది మార్చుకున్నప్పుడు, నీ జీవితం నిజంగా ఆదర్శప్రాయంగా ఉన్నది అనుకున్నప్పుడు, నువ్వు తప్పు చేయలేదు అనుకున్నప్పుడు కొట్టు. నువ్వు వివరించావు వాడు వినలేదంటే కొట్టు. అందుకే నీ కూడా చెప్తాను, ఇప్పుడు యేసు ప్రభు ఏదైతే నేల మీద రాసి మీలో పాపం చేయనివాడు మాత్రమే ఏమన్నాడు కదా, అలాగే తల్లిదండ్రులందరూ కూడా చెప్తాను, ఇప్పుడు మైండ్లో వినే వాళ్ళు కూడా చెప్తున్నాను, నువ్వు తప్పు చేయలేదంటే నీ బిడ్డను కొట్టు. నీ జీవితంలో నువ్వు తప్పులు చేయలేదు చిన్నప్పుడు నువ్వు ఇలాగే మంచిగా ఉన్నావు కొట్టి బిడ్డలను కొట్టకూడదంటే. మరి మరి తల్లి కొట్టలేదంట, మై బైబిల్ గ్రంథం అంటే ఏమని, బిడ్డలకు సరైన మార్గం చూపించము, బెత్తమును వాడము, సకలమైన మార్గంలో ఉంచము, దండించము అని చెప్పింది బైబిల్. అప్పుడు అది ఆనాటి కాలం మాట, ఇప్పుడు చాలదమ్మ, ఇప్పుడు చాలదు. నువ్వు వివరించగలిగితే వింటారు. పట్టడం అందరు కొడతారమ్మా, పట్టడం అందరు కొడతారు. ఇబ్బంది నేను చేయి తీసి కొట్టాను సేపలు, ఎంతసేపలు వీళ్ళు ఆలోచిస్తాను సేపలు అంటే కొట్టకుండా ఉంటావు చూసావా, అది నీ పెద్ద ప్రేమ. కొట్టకుండా ఉంటావు దిగమింపుకుంటావు చూసావా, అది నీ తల్లి ప్రేమ. అంటే ఎంత కోపం వచ్చినా పిల్లవాడు కానీ క్షమించి వదిలిపెట్ట కదా, అది తండ్రితనం. అంటే తప్పు చేస్తే కొట్టి ఎవరైనా కొట్టారు, నువ్వు కొట్టి భయపడి కొట్టి ఉపయోగం ఉందా? అదే మరి తల్లి గురించి నేర్చుకున్నాం, బిడ్డల్ని ఎలా ఆకరించాలని. అందుకనే కొట్టకుండా కూడా సాధించవచ్చు. అవునా కదా? కొట్టకుండా కూడా చెప్పవచ్చు. వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు అమ్మాయి అక్కడ చెప్తున్న సమయం రోజు మమ్మల్ని కొట్టొద్దు చెప్పొద్దని అని పిల్లలందరూ హ్యాపీగా ఉంటారు. ఇండియా కూడా హ్యాపీగా ఉంటారు, భయపడతారు చూసేవా. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, సమ బాగా చెప్తున్నారు కొట్టొద్దని. రేపొద్దు కొట్టడం చెప్తారు, సమ చెప్పడం కొట్టొద్దని, ఏం కొడుతున్నాం అని. ఉపయోగించుకోండి పర్వాలేదు, ఉపయోగించుకోండి పర్వాలేదు. అమ్మా
నాపన పడతారా అది. ఇంకా మూడవది ఇప్పుడు మీ దగ్గరకు వస్తాను. 51వ వచనం చదవండి. అంతట యేసు వారితో తిరిగి వెళ్ళిపోయి అండర్లైన్ చేసుకో. పిల్లలందరూ అండర్లైన్ చేసుకోవాలి. పిల్లలందరూ కూడా అండర్లైన్ చేసుకోవాలి. తల్లిదండ్రులకు విధేయుడై ఉండే విధేయుడై కొట్టే పని ఉంది అక్కడ. అర్థం కదా? పిల్లలందరూ అర్థం అయింది. ఇప్పుడు కండిషన్ ఏంటో ఎందుకు కొట్టలేదు అంటే ఆయన ఇప్పుడు తప్పు చేయలేదు. తప్పు చేయలేదు ఆయన. అప్పుడు ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఆచార్య విషయం ముచ్చటేసి నేను మాట్లాడుతుంటే ఏం బాగు చెప్తే బాగుంటుంది కదా అన్నారు. తర్వాత ఏమైపోయింది? విధేయుడే ఉన్నాడు. తల్లిదండ్రులకు విధేయుడే ఉన్నాడు. వీళ్ళందరూ కూడా నేర్చుకోవాలి. ఎదురు మాట్లాడటం, ఎదురు తిరగటం, ఇట్లా అంటే అడిగిపోతాడు. ఇట్లా అంటే అడిగిపోతాడు. పొద్దున్నే స్కూల్కి పంపించాలంటే బ్రతకడాలి. పొద్దున్నే స్కూల్కి పంపించాలంటే లేని అర్థగంట భజన చేస్తే అప్పుడు లేస్తారు. నీకోసమే కదా లేపేది, నీకోసమే కదా తయారు చేసేది, నీకోసమే కదా ఉసిక్కిలా పంపించేది. తెలుసుకోవాలి కదా నువ్వు. అవునా కదా? నీకు నీకు వాళ్ళు ఉన్నాయో లేదో తెలియదు అని పండుగ రోజు నీకైతే కొత్త బట్టలు అయితే ఇస్తారు. మధ్యాహ్నాలు తెలియదు నీకైతే హ్యాపీగా అష్ట చక్రాలు వండి పెడతారు. అది కూడా గమనించాలి. మీరు పట్టందే గుర్తుపెట్టుకుంటే నాకు పెట్టింది మీకు పెట్టింది అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. అవి అనుకున్న మా బాయ్స్ కూడా కొట్టేది మాత్రం గుర్తుపెట్టుకోకుండా మీకు పెట్టింది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అమ్మ నాన్న మీకోసం ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళు తిన్న తిరిగిపోయి మీకు ఎలా పోషిస్తున్నారో, మీ ఫ్యూజులు కట్టి మీ బట్టలు ఇచ్చి యూనిఫామ్ ఇచ్చి మీ బ్యాగు నిండా పుస్తకాలు ఇచ్చి అప్పుడప్పుడు స్నాక్స్ పంపిస్తూ ప్రతిరోజు ఒక 10 రూపాయలు ఇచ్చి స్కూల్కి పంపిస్తున్నారు చూసావా? అది కూడా గుర్తుపెట్టుకో. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలిస్తే నువ్వు తప్పు చేయవు. ఎంత కష్టపడుతున్నారో తెలిస్తే నువ్వు తప్పు చేయవు. మా నాన్న ఎంత కష్టపడుతున్నారా, నా కోసం ఎంత శ్రమ పడుతున్నారా, నేను చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, మంచి పిల్లగా నేను ఉండాలి అని ప్రతి ఒక్కరు కలుసుకుంటారు. అందుకే ముఖ్యంగా 3 పాయింట్లు, 3 విషయాలు. మొదటిగా వేద బోధకుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి? పిల్లలని త్రోచిపుచ్చకూడదు. వాళ్ళకి వివరంగా చెప్పగలిగితే, వాళ్ళని ఆహ్వానించగలిగితే వాళ్ళు వింటారు, ఇంకో ఉంటారు. వాళ్ళు కూడా మీ కుటుంబంలో స్థానం ఇవ్వండి, పక్కన పెట్టకండి. సంఘంలో స్థానం ఇవ్వండి. మన పూజ ఆరాధనలో వాళ్ళు కూడా స్థానం ఇవ్వండి. నేను అందుకే చెప్తాను, ఎప్పుడైనా కానీ పిల్లలను తీసుకుండండి. వాళ్ళు నిద్రపోయినా పర్వాలేదు, వాళ్ళు గొడవ చేస్తున్నా పర్వాలేదు, 3 సార్లు పోయేస్తాడు బయటకు లేకపోతే ఏం చేస్తాడు? వచ్చి కూర్చోాల, వాడు గురించి కూర్చోాల, కూర్చుంటాడు. మీరు ఆరాధన చేస్తే, మీరు ప్రార్థన చేస్తే అది చూసి అని ఏం కూడా ఎలాగే చేయాలనుకుంటాడు. అందుకని సంఘంలో పిల్లలకు యువకులకు స్థానం ఇవ్వాలి. వాళ్ళు అరుస్తున్నా పర్వాలేదు, నిద్రపోతున్నా పర్వాలేదు, పూజకు తీసుకుంటాడు. మంచిగా చాపలు ఏర్పాటు చేశారు, మాకు చాప తీసుకోండి. వేరే మీ పిల్లలకి ప్రశాంతత అర్పించబెట్టండి. వింటాడు లేదా నిద్రపోతాడు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. మొదటిగా మన కుటుంబంలో పిల్లలకు స్థానం ఇవ్వాలి. వాళ్ళు చెప్పేది వినాలి. వేద బోధకులు వలె ఈసే చెప్తుంటే ఎలా విన్నారో వాళ్ళు చెప్పేది కూడా విన్నారు. వాళ్ళ మనసులు ఏముంది, వాళ్ళ కోరికలు ఏముంటాయో, ఎలా ఉంటే వాళ్ళకు బాగుంటుందో వాళ్ళు చెప్పేది కూడా వినాలి. రెండవది, మరే తల్లి దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి? పిల్లలను పెంచడం నేర్చుకోవాలి. చీటికి మార్పు కొట్టడం, తిట్టడం, వాళ్ళకి ఎదురు మాట్లాడటం ఇవి చేయకూడదు. వాళ్ళ ముందు మీరు ఎదురు మాట్లాడుకోవటం, వారి ముందు మీరు సీరియల్ చూడటం, ఇది మరీ దరిద్రమైపోయింది అమ్మ పల్లెటూరులో. నువ్వేం సీరియల్ చూస్తావు, పక్కన వచ్చి చదువుకోవాలంటాడు. ఎవరు చదువుకుంటాడు? చదువుకుంటాడా? ఇది న్యాయమైన మీకు? అవునా? నువ్వే సీరియల్ పెడతావు, ఏం సీరియల్ ఉన్నాయి? నువ్వే టీవీ పెడతావు, సీరియల్ చూస్తూ ఉంటావు. అదే గదులు మీకు 4-5 ఇళ్ళున్నాయా, గదులున్నాయా, గదులున్నాయా, అదే కదా. అదే గదిగా తప్పిపోతుంది. నువ్వు పెట్టేస్తావు, 3 ఇళ్ళ కింద పడింది, వారు ఎన్న పడతావు పక్కన ఉంటే? ఇది న్యాయం మీకు? చదువుకో చదువుకో అన్నప్పుడు టీవీ ఆపే. నువ్వు ఫీజు కడుతున్నావుగా, బళ్ళు ఇల్లు పంపిస్తున్నావుగా, ఎంత శ్రమ పడి నువ్వు సౌండ్ పెడితే వాడు చల్లగా వస్తూ మాత్రం ముందు ఉంటుంది, మనసు అంతా టీవీలోనే ఉంటుంది. అదొకటి నేర్చుకుంటారు. పిల్లలు ఏం చేయాలి? ప్రశాంతంగా చదువుకోవాలి. విధేయత కలిగిన ఎలా ఉండాలి? వాళ్ళు నగరేసి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు విధేయుడై ఉండేను. మీరు చెప్పిన మాట వింటే దెబ్బ పడదు, చెప్పిన ప్రకారంగా ఉంటే అన్నీ నీకు సమకూరుస్తారు అమ్మ నాన్న. చెప్పిన ప్రకారం చదువుకుంటే మీ జీవితం బాగుంటుంది. విధేయత కలిగి ఉండండి.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక చిన్న విషయం చెప్తా. స్కూల్లో అంట టీచర్ గారు పిల్లలందరిని పైకి లేపి అడుగుతూ ఉంది, ఏమని, ఏమవుతావు పెద్ద అయితే, నువ్వేమవుతావు పెద్ద అయితే, ఏమొచ్చేమో చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంటే పిల్లలందరూ లేచారు. ఒక టీచర్ అని, ఇంజనీర్ అని, డాక్టర్ అని, ఇంకా రకరకాలుగా పైలట్ అని, లాయర్ అని రకరకాలు చెప్తా ఉన్నారు. మా పిల్లవాడు పైకి లేచి నువ్వేమవ్వాలనుకున్నావంటే నేను టీవీ కావాలనుకుంటున్నాను. ఏమనుకున్నాడు, టీవీ కావాలంట వాడు. ఉద్యమం వద్దు, టీవీలో ఉంటే చాలు. ఎందుకు అని అడిగినాక అడిగితే టీచర్ గారు అంటే నేను ఇంటికి వెళ్తాను, మా అమ్మ నాన్న కూడా వస్తారు, నన్ను పలకరించక ముందు వాళ్ళు పనిచేసే పని టీవీ చూసాను. నన్ను పలకరించరు, ఎలా ఉన్నావు ఏంటని పలకరించరు, రాగానే చెప్పులు పెట్టడం, టీవీ ఆన్ చేయటం, నా దగ్గర కూర్చొని నాతో మాట్లాడారు, ఆ టీవీ ముందు కూర్చుంటారు, ఆ టీవీ ముందు కూర్చొని అక్కడ ఏడుస్తారు, అక్కడ నవ్వుకుంటారు, అక్కడ ముచ్చటించుకుంటారు. నా దగ్గరకు వచ్చి నవ్విన సందర్భాలు లేవు, నన్ను ఆడించిన సందర్భాలు లేవు, నాతో కలిసి ఏడ్చిన సందర్భాలు లేవు. నేను కష్టపడుతుంటే, రాక తల బాదుకుంటుంటే వచ్చి నన్ను ఓదార్చింది లేదు, నా దగ్గరకు వచ్చింది, సమయం ఇచ్చింది లేదు. వాళ్ళు రాగానే టీవీ ఆన్ చేస్తారు, సోఫా మీద కూర్చొని టీవీలో మొహం పెట్టి అక్కడ నవ్వితే ఇక్కడ నవ్వుతారు, అక్కడ ఏడుస్తే ఇక్కడ ఏడుస్తారు. అదే ఆ టీవీ ప్లేస్లో నేనుంటే నన్నే చూస్తారుగా మా అమ్మ నాన్న, నాతో నేను మాట్లాడతారుగా, నేను ఏడిస్తే ఏడుస్తారుగా, నేను నవ్వితే నవ్వుతారుగా. అందుకే టీచర్ టీచర్ గారండి, నేను టీవీగా ఉంటాను, టీవీగా మారుతాను. వినడానికి బాగుంటుంది, పిల్లలు ఎంత కష్టపడుతున్నారో చూడండి. పిల్లలు ఎంత కష్టపడ, అమ్మ నాన్న ప్రేమ లేక పట్టించుకోక, అదేమంటే నీకు ఇస్తున్నాగా చదువుకో, నువ్వు ఇస్తే ఎవరికి కావాలి, నువ్వు ఇస్తే బ్యాగ్ ఎవరికి కావాలి, షూ ఎవరికి కావాలి, బట్టలు ఎవరికి కావాలి, ముందు ప్రేమ లేదు, సమయం ఇవ్వాలి. కావున ఇదిగో ఈ చిన్న ప్రసంగం, ప్రసంగం కాదు ఇది, ఒక హెచ్చరికగా తీసుకోండి. కుటుంబంలో పద్ధతులు మారితే అందరు కూడా బాగుంటారు, సంఘం కూడా మారి, పిల్లలు మారుతారు, మీరు మారుతారు, అందరూ కూడా హ్యాపీగా ఉండవచ్చు. కావున అటువంటి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందాం, దేవుడు నాకు సహాయం చేయండి కాక.